Good wishes to all. This is Dr. Riaz. On behalf of Raghu Deepaka Genius Publications, I am presenting my presentation regarding Asaf Jais. Telangana Bhagolika Prantamu Telivaha Nadi Oddu Nunchi Vistarinchina Prantam. Prachina Gondwana Bhubhagal Nunchi Vistarinchina ee Prantam Madhyayugamlo దక్షిణ భాగంగా గుర్తించబడింది. ఈ దక్షిణ అనే పదమే క్రమక్రమంగా దక్కన్గా మారిపోయింది. ఈ దక్కన్ భూభాగానికి ఒక రాజకీయ స్థిరత్వాన్ని, ఒక రాజకీయ అస్థిరత్వాన్ని, ఒక పరిపాలనా విధానాన్ని ఇచ్చి దీని అస్తిత్వానికి ఒక పరిపాలనా రూపాన్ని ఇచ్చిన రాజవంశం ఏదైతే ఉందో అది ఆసఫ్ జాయిలు. ఆసఫ్ జాయిల పునాదులు 1687లో గోల్కొండ పతనం నుంచి ఆరంభమైనట్టుగా మనం గుర్తించాలి. ఔరంగజేబు సైన్యాధికారిగా ఉన్న గజియుద్దీన్ ఖాన్ వారసులే ఆసఫ్ జాయి రాజ్య నిర్మాతలు. కమరుద్దీన్ కిలిచ్ ఖాన్ని మొఘల్ బాదుషాలు దక్షిణ భారతదేశానికి వాళ్ళ ప్రతినిధిగా పంపిన తర్వాత వాళ్ళ లక్ష్యాలు రెండుండేది. ఒకటి, విస్తరిస్తున్న మరాఠావాదాన్ని కొంతమేరకు కట్టడి చేయాలి. అట్లాగే దక్షిణ భూభాగంలో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. వారి ఆశయానికి తగ్గట్టుగానే కమరుద్దీన్ తన పరిపాలన మొదలుపెట్టాడు. కమరుద్దీన్ వారసులుగా తర్వాత కాలంలో మనకి కొంతకాలం వారసత్వం జరిగిన తర్వాత కాలంలో మనకు నిజాం అలీ వచ్చాడు. నిజాం అలీ కాలంలో అంతర్జాతీయంగా భారతదేశంలో జరిగిన మార్పుల మీద ఆటోమేటిక్గా అవి నిజాం రాజ్యం మీద కూడా ప్రభావం చూపాయి. సో ఇన్ 1800 ప్రధానంగా 1800 అక్టోబర్ 12న ఈ ఎవరైతే నిజాం అలీ ఉన్నాడో ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి టిప్పు సుల్తాన్కి యుద్ధంలో ఓడ కొట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళతో ఒక సంధి చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళతోటి మనకి ప్రధానంగా సైన్య సహకారం కానీ లేదా సామంతత్వానికి సంబంధించిన సంధి ఏదైతుందో దాన్ని మనము ద ట్రీటీ ఆఫ్ సబ్డ్యూడరీ అలయన్స్ అంటున్నాం. తీసుకున్న కింగ్గా మనకి ఎవరు కనిపిస్తూ ఉంటారంటే నిజాం అలీ కనిపిస్తాడు. దాని తర్వాత కాలంలో మనకు కనిపించే సికిందర్ జా సికింద్రాబాద్ నిర్మాతగా, దానికి తర్వాత కనిపించే నసీరుద్దీన్ దౌలా, దాని తర్వాత కాలం కనిపించే అఫ్జలుద్దీన్ల గురించిన చర్చ రఘు దీపాక రాసిన పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో రఘు దీపాక పుస్తకం పూర్తిగా సాలార్ జంగ్ సంస్కరణల మీద బాగా ఫోకస్ చేసింది. నిజానికి సాలార్ జంగ్ తీసుకొచ్చే సంస్కరణలే ఈరోజు ఆధునిక హైదరాబాద్ నిలబెట్టాయి. అందులో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, రెవెన్యూ రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ, లీగల్ రిఫార్మ్స్ కానీ, ఆ కోణంలోనే పోలీస్ రిఫార్మ్స్, మోడర్న్ హైదరాబాద్ తీసుకొచ్చాయి. సింగరేణి కాలనీస్కి సంబంధించిన డిస్కవరీ, దాంతోపాటుగా రైల్వే లైన్ తీసుకురావడము, తర్వాత కాలంలో రోడ్లు వ్యవస్థ తీసుకురావడము, కరెన్సీ ముద్రణ హైదరాబాద్ను మోడర్న్ హైదరాబాద్గా మార్చాయి. అందుకోసం సాలార్ జంగ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి క్లాక్ టవర్ టెక్నాలజీ నుంచి మొదలుకుంటే అనేక టెక్నాలజీలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశంగా ఉండే సిపాయిల తిరుగుబాటు, అంటే మంగళ్ పాండే తుపాకీ నుంచి స్టార్ట్ అయిన ఈ తిరుగుబాటు, తురేబాజ్ ఖాన్, మౌలవి అల్లావుద్దీన్, జమీందార్ రంగారావుల యొక్క నాయకత్వంలో అద్భుతంగా కొనసాగింది. అట్లాగే ముద్దుగురి భీమారావు కూడా ఈ మూమెంట్లో తీసుకొచ్చాడు. ఆ నేపథ్యంలోనే సాలార్ జంగ్ ఆధ్వర్యంలో సైన్యము సిపాయిల తిరుగుబాటు అణచివేసిన తర్వాత మోడ్రన్ సంబంధించిన ఇష్యూస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దానికి నిదర్శనంగా మనకు కనిపించే ఈ క్రమంలోనే సాలార్ జంగ్ యొక్క రిఫార్మ్స్కి నిదర్శనంగా బయటకు వచ్చిన కింగ్డమ్ ఏదైతుందో ఆ కింగ్డమే మనకు కనిపించే ప్రధానమైన అంశం ఏదైతుందో అది మనకు అఫ్జలుద్దీన్ దౌలా వారసుడిగా బయటకు వచ్చిన మీర్ మహబూబ్ అలీ గారు కనిపిస్తాడు. సిపాయిల తిరుగుబాటు తర్వాత కొద్ది కాలానికే అఫ్జలుద్దీన్ దౌలా చనిపోతాడు. అప్పుడు చాలా చిన్నపిల్లవాడిగా ఉండే మనకు చరిత్రలో మనం చూసినప్పుడు సిపాయిల తిరుగుబాటు సంబంధించిన విషయాల మీద కూడా మనకు దీపాక జీనియస్ పుస్తకం చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. నిజానికి సిపాయిల తిరుగుబాటు ఏదైతుందో, అంటే ఇండియన్ హిస్టరీని తెలంగాణ హిస్టరీని సమ్మిళనం చేస్తూ ఈ పుస్తకం మీకు విషయాన్ని ప్రజెంట్ చేసింది. అంటే ఇండియన్ హిస్టరీ మీద అవగాహన లేకుండా తెలంగాణ హిస్టరీని విశ్లేషించడం సాధ్యం కాదు. రఘు దీపాకర్లో ఉండే గొప్పతనం ఏంటంటే తన ఇండియన్ హిస్టరీ మీద కూడా పుస్తకం రాస్తాడు కాబట్టి ఆ నేపథ్యాన్ని తీసుకొని ఎందుకు దక్కన్లో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా చిదాఖాన్ వారసుడిగా తురేబాజ్ ఖాన్ సక్సెస్ అయ్యాడన్న విషయం మీద ఆయన ఫోకస్ చేసే ప్రయత్నం చేశాడు. అందుకోసం అఫ్జలుద్దీన్ దౌలా పీరియడ్ ఏదైతుందో దాని మీద ఫోకస్ చేస్తూ దాని తర్వాత అతని కుమారుడిగా వచ్చిన మహబూబ్ అలీ ఖాన్ మీద కూడా ఫోకస్ చేశాడు. నిజానికి మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్ వచ్చేసరికి ఈ బ్రిటిష్ వారితో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల, అట్లాగే క్వీన్ బ్రిటన్కి సంబంధించిన ఆమె యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఇది మోడర్న్ హైదరాబాద్గా మారిపోయింది. సింగరేణికి సంబంధించిన ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ మొత్తం కూడా వీరిని అద్భుతంగా చిత్రీకరించాయి. ఆ నేపథ్యంలో సాలార్ జంగ్ సంస్కరణ ఫలితంగా హైదరాబాద్ మోడర్న్ హైదరాబాద్గా మారిపోయింది. ఆ నేపథ్యంలోనే మీర్ మహబూబ్ అలీ ఖాన్ చాలా సుఖవంతమైన జీవితాన్ని గడిపాడు. అందుకోసం అతన్ని మనము రంగీలా రాజాగా గుర్తిస్తాం. కానీ 1908లో హైదరాబాద్ నిండా వరదలు వచ్చినప్పుడు, హైదరాబాద్ అంతా ఆగమాగమైపోయినప్పుడు తన ప్రధానమంత్రిగా ఉన్న కిషన్ ప్రసాద్తో కలిసి మీర్ మహబూబ్ అలీ ఖాన్
ప్రధానంగా అద్భుతంగా ప్రజాసేవ చేశాడు. అందుకొక చరిత్రలో ప్రధానమంత్రిగా ఉన్న కిషన్ ప్రసాద్కి, అట్లాగే మొత్తం నిజాం రాజుల్లో ఎక్కువ ఔదార్యాన్ని చూపిన మీర్ మహబూబలీ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చివరిగా నిజాంలో మనం చూసే చివరి రాజుగా చూసే మనకి మీర్ ఉస్మానీ అలీ ఖాన్ టైం వచ్చేసరికి ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. 1911లో మీర్ ఉస్మానీ అలీ ఖాన్ బయటకు వచ్చాడు. ఆ టైంలోనే మీర్ ఉస్మానీ అలీ ఖాన్ ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో, ఒకవైపు రష్యా విప్లవం వచ్చింది, యూరోప్ అంతా కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు బలంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో రాజ్యానికి వచ్చిన ఉస్మాన్ అలీ ఖాన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళలో ప్రధానమైన సవాల్ ముల్కీ మూమెంట్కి సంబంధించిన సవాళ్ళు కూడా. వీటన్నిటికీ పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో 1917 ఏప్రిల్ 26న ప్రధానంగా మనకి ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటుగా మనకి ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకొచ్చే సంస్కరణలో మనకి గన్పూర్ ఆయకట్టు నిర్మాణం కానీ, పాలేరు ప్రాజెక్టు నిర్మాణం కానీ, అట్లాగే అనేక చెరువుల మరమ్మత్తు కానీ, అట్లాగే మాడ్లాంటికి సంబంధించిన హాస్పిటల్స్ నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, అసెంబ్లీ ఇప్పుడు మనం అంటున్న అసెంబ్లీ అప్పుడు టౌన్ హాల్ రూపంలో ఉండేది, వీటి నిర్మాణాలు కానీ, వీటన్నిటికి సంబంధించిన పునాదులన్నీ కూడా మనకి ఎవరి దగ్గర కనిపిస్తాయంటే మహబూబ్ అలీ ఖాన్ టైంలో కనిపిస్తాయి. కానీ మహబూబ్ అలీ ఖాన్ ఇక్కడ కూడా ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఆయన ఒప్పుకోలేదు, ప్రజాస్వామ్య సంస్కృతి ఒప్పుకోలేదు. అందుకోసమే దున్నేవాడికే భూమి కావాలని ఒకవైపు తెలంగాణ సైదరహితంగా పోరాటం, జైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి కాంగ్రెస్ పోరాటం, ఈ రెండు జరిగిన సందర్భంలోనే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నిజాం బ్రిటిష్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తోటి కంటిన్యూ కావాలనుకున్నాడు. కానీ భారత భూభాగంలో రాజరిక వ్యవస్థకి, భారత రిపబ్లిక్లో స్థానం లేదు కాబట్టి ఆపరేషన్ పొలోకి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పండిట్ జవహర్లాల్ గారు నెహ్రూ ఆధ్వర్యంలో, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ పొలో సక్సెస్ అయింది. చివరికి నిజాం ఏం చేయాలో అర్థం కాక సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ఆయన బాగా నమ్ముకున్న దక్కన్ రేడియోలో ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. 1917 సాయంత్రం 7 గంటల నుంచి భారతదేశంలో, హైదరాబాద్ ఒక విశాలమైన భారతదేశంలో ఒక అద్భుతమైన అంతర్భాగంగా మారిపోయింది ఈ నిజాం ప్రాంతమే. ఈరోజు జూన్ 2, 2014 నుంచి ప్రత్యేక తెలంగాణ ప్రాంతంగా మారిపోయింది. ఈ విషయాల మీద మీ కులంకషంగా అవగాహన కోసము 3Q టెక్నాలజీ ప్రకారం మీకు వివరించడం కోసమే రఘుదీపక ఆధ్వర్యంలో మనకు జీనియస్ పబ్లికేషన్ కోణంలోనే ఈ పుస్తకం మీకు వచ్చింది. దీన్ని ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం.